సాయిబాబా అనేటువంటిది ఈరోజు సుమారుగా ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రాంతాల్లో చూస్తే సుమారు ఒక 20,000 పైన మందిరాలు చిన్నవైతేనే పెద్దవైతేనే ఉన్నాయి ఇప్పుడు సాయిబాబా దేవుడు కాదు అన్నారే అనుకుందాం మరి ఈ మాట 40 ఏళ్ల క్రితం ఎందుకు చెప్పలేదు ఇప్పుడు నేను ధర్మానికి నేను ఒక అర్హత నేను ధర్మాచార్యుణ్ణి నేను ఒక పీఠాధిపతిని ఇప్పుడు ఇంత విస్తరించిపోయి ఇన్ని కోట్ల మంది ఇప్పుడు ఆరాధిస్తున్నారు వెనకపోతున్నారు దాన్ని ఆరాధిస్తున్నారు ఈ రోజున వచ్చి ఆయన దేవుడు కాదనంటే నా ఇంట్లో నేను ఎవరినో ఎవరో వచ్చేసాడు ఎవరో కళ్ళు ముక్కు తెలియకుండా అనుకుందాం నా ఇంట్లో ఉన్నాడు అనుకోండి 15 ఏళ్ల తర్వాత నువ్వు నా ఇంట్లో నుంచి పోని నేను అల్లరి చేస్తే 15 ఏళ్ల దాకా నువ్వు ఇంట్లో వాడు నీ కళ్ళ ముందే ఉన్నాడు అక్కడే పడుకుంటున్నాడు తింటున్నాడు నీతో పాటు డైనింగ్ హాల్లో తింటున్నాడు కూర్చొని నీతో పాటు బెడ్రూమ్లో పడుకుంటున్నాడు నీతో పాటు రిమోట్ పెట్టుకుని టీవీ చూసుకుంటున్నాడు వాడు అన్నీ అనుభవిస్తూ 15 ఏళ్ళు ఉన్న తర్వాత నువ్వెవడో నాకు తెలియదు నువ్వు బయటికి పోనంటే 15 ఏళ్ల తర్వాత అది ఎలాగా అంటే ఎవరిని ప్రశ్నించాలి ఇప్పుడు ఆ వచ్చి 15 ఏళ్ళు ఉండిపోయిన వాడిని ప్రశ్నిస్తామా లేదు 15 ఏళ్ల తర్వాత కళ్ళు తెరుచుకుని నువ్వు బయటికి పో అన్నవాడిని ప్రశ్నిస్తామా సో అలాగనే ఇది వివాదాస్పదం కాదు ఎందుకంటే సాయిబాబాని గురువుగా ఆరాధించేవాళ్ళు ఉన్నారు మహనీయుడిగా ఆరాధించేవాళ్ళు ఉన్నారు దేవుడిగా కూడా ఆరాధించేవాళ్ళు ఉన్నారు కాకపోతే ఒకటి ఏంటంటే సాయిబాబా మందిరాలవి ఆలయాలు కావు ఆలయాలంటే ఒక యంత్ర ప్రతిష్ఠ ఉండాలి ధ్వజస్తంభం ఉండాలి ఇవన్నీ ఉండాలి ఆగమం పాటించాలి సాయిబాబా మందిరాల్లో ఒకటి ఏంటంటే అందరికీ సాయిబాబా మందిరాలు నిర్వాహకులకి చెప్పేటువంటిది ఏంటంటే సాయిబాబాని మీరు పూజించినా ఆరాధించినా దోషమేం లేదు కాకపోతే అక్కడ ఆయన పాదాల దగ్గర శివుణ్ణి పెట్టడము ఆయన పాదం దగ్గర విష్ణువుని పెట్టడము ఆయన పాదం దగ్గర అమ్మవారిని పెట్టడము ఆయన పాదం దగ్గర కృష్ణుని పెట్టడము దోషమని ఎవరికి దోషమని అంటే సాయిబాబాకి దోషం కాదు తెలిసి తెలియక చేసే మనకు అది దోషం అవుతుంది ఎందుకనంటే ఆగమ శాస్త్రంలో ఈశ్వరుడు అనంటే ఈశ్వరుడే అధిదేవత ఇంకా దాని తర్వాత ఇంక రెండోది లేదు నారాయణుడు అనంటే నారాయణుడే అధిదేవత ఇంకా దాని తర్వాత రెండోది అంటూ ఉండకూడదు అక్కడ కాబట్టి అలాగా సాయిబాబా మందిరంలో ఈశ్వరుణ్ణి పెట్టుకున్నా కూడా తప్పు లేదు విష్ణువుని పెట్టుకున్నా తప్పు లేదు ఏ దేవుణ్ణైనా పెట్టుకోవచ్చు కానీ ఆయన పాదాల దగ్గర కాకుండా వాళ్ళకి ఒక ఉన్నతమైనటువంటి స్థానము ఏర్పాటు చేసి వాళ్ళ అర్చన వాళ్ళ విధానము ఆగమపరంగా నడిపిస్తూ సాయిబాబా హారతి ఇచ్చుకున్న పూజ చేసిన అర్చన చేసిన దోషమేం లేదు దాంట్లో వాళ్ళ అభిప్రాయం ఇది ఇప్పుడు హిందూ సంస్కృతిలో ఎన్నో వచ్చేసాయి ఇప్పుడు బ్రహ్మకుమారి అని ఉన్నారు ఇప్పుడు పిరమిడ్ అని ఒక ఇది ఉంది తర్వాత రకరకాలు హిందూ సంస్కృతిలోనే రకరకాలు ఇప్పుడు రామచంద్ర మిషన్ అని ఒకటి ఉంది లేకపోతే కుసుమహరనాథ్ అని ఉంది అసలు వీళ్ళందరూ హిందువులే ఇప్పుడు మీరెవరు హిందువులు గారు మేమే హిందువులం అని అంటే దట్స్ ఫ్యూటైల్ అది ఈ సెక్యులర్గా ఉంటూ మనం అందరినీ సర్వపంథ సమభావం అని మనం మాట్లాడుతూ ఇలాగ అందరినీ ఖండించుకుంటూ ముక్కలు చేయడం అనేటువంటిది సమంజసం కాదు అది కాకపోతే ఒక్కటి సంస్కరణ అంటూ జరగాలి ఇప్పుడు సాయిబాబా అనేటువంటి దేవాలయంలో కొన్ని మార్పులు అంటే దేవాలయం పెట్టేటప్పుడే సాయిబాబా మందిర్ వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు దానికి కొంత ఒక బాధ్యత తీసుకుని ఆయన పాదాల క్రింద ఎక్కడ శివుడిని పెట్టడం అక్కడ లేదు షిరిడీలో ఎక్కడ సాయిబాబా పాదాల కింద శివుడు కానీ ఇది కానీ లేదు ఉంటే వేరే దగ్గర దానికి గౌరవం ఉంది దానికి ఉన్న ఆగమం పరంగా అక్కడ పెట్టున్నారు వాళ్ళు అంతేగాని సాయిబాబా పాదాల దగ్గర పెట్టడం ఇప్పుడు నాకు నా గురువు చాలా ఇష్టం నా గురువు కంటే గొప్ప ఎవరు లేరు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర అని చెప్తుంటాం మనం నా గురువు నాకు గొప్ప అని చెప్పి నా గురువు పాదాల దగ్గర శివుని పెట్టాననుకోండి నా గురువు పాదాల క్రింద నేను కృష్ణుని పెట్టాననుకోండి చాలా తప్పది శాస్త్రపరంగా అది చాలా పెద్ద విరుద్ధం దానివల్ల అనర్థం కూడా ఉంటుంది బహుశా ఇటువంటి సున్నితమైన అంశాల పట్ల దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ కన్ఫ్యూజన్ వచ్చింది అన్ని వర్గాల వాళ్ళకి నేను అనుకోవడం ఈ సున్నితమైన అంశాన్ని సాయిబాబా మందిర నిర్వాహకులు కానీ షిరిడి సాయి సంస్థాన్ కానీ ఒక నిర్ణయం తీసుకుని ఎస్ సాయిబాబా మందిరం చక్కగా పూజ జరుగుతుంది హారతి జరుగుతుంది సాయిబాబా మందిరంలో ఇచ్చే హారతి కానీ పూజ కానీ అంతా కూడా హిందూ సంస్కృతిని 100కి 100 పాళ్ళు ఆచరించే చేస్తున్నారు కానీ ఎక్కడ మహమ్మదీయ సంస్కృతితో ఇంకొక క్రైస్తవ సంస్కృతితో లేకపోతే బౌద్ధ సంస్కృతితో కాదు పక్కాగా హిందూ సంస్కృతిని ఆదరిస్తూనే చేస్తున్నారు కాబట్టి అటువంటి మందిరాల్లో కొంత సున్నితమైన అంశాలని పరిగణలోకి తీసుకుని ఆగమము అక్కడ ఉన్నటువంటి ఆగమ నియమాలని పాటించి దాన్ని చేసుకోవడం అనేటువంటిది ఏమాత్రం దోషం కాదు ఈరోజు సాయిబాబా వాళ్ళని ఆరాధించేటువంటి సంఖ్య కోటానుకోట్ల మంది ఉన్నారు వాళ్ళందరినీ నరికేసి ఎక్కడికి పంపిస్తారు మీరు హిందువులు కాదని చెప్పి ఏం సాధించుతాం మీరందరూ హిందువులు కానే కాదని చెప్పి చెప్పడానికి అర్హత ఏంటి
సో ఇవన్నీ పొరపాటు. కాబట్టి ఇటువంటి అంశాల పట్ల అలాగనే సాయి మందిర నిర్వాహకులు కూడా ఆగమాలని వాటిని దృష్టిలో పెట్టుకుని పద్ధతిని ఆ విధులని గౌరవించి దాన్ని స్వీకరించి దాన్ని